అందరికీ నమస్తే యాంత్రిక శాస్త్రంలో భాగంగా చలనాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు చలనం యొక్క రకాలు అదేవిధంగా బలం సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు బలం యొక్క ప్రభావాలు న్యూటన్న మొదటి గమన నియమానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో భాగంగా జడత్వము అదేవిధంగా తలాలకు సంబంధించినటువంటి బలాల్లో భాగంగా ఘర్షణకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి గత క్లాసులలో నేర్చుకున్నాం వీటితో పాటుగా చలన సమీకరణాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు అదేవిధంగా నీటి నిలువగా పైకి విసిరినటువంటి వస్తువు యొక్క చలన సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి స్వేచ్ఛగా పతనం అయ్యేటటువంటి వస్తువు యొక్క చలన సమీకరణాలు ప్రక్షేపకం యొక్క ప్ర చలన సమీకరణాలు అదేవిధంగా ఘర్షణకు సంబంధించినటువంటి రకాలు లాభ నష్టాలకు సంబంధించినటువంటి అంశాలు ఘర్షణ యొక్క నష్టాలను తగ్గించేటటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి గత క్లాసులలో మనం నేర్చుకున్నాం ఈ రోజు క్లాస్లో ఘర్షణకు సంబంధించినటువంటి మిగిలిన ప్రాథమిక అంశాలు అదేవిధంగా న్యూటన్ రెండవ మరియు మూడవ గమన నియమాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు అదేవిధంగా ద్రవ్య వేగము ఇతరత్ర అంశాల గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ క్రమంలో ఘర్షణ అంటే ఏవైనా రెండు వస్తువుల మధ్య సాపేక్ష తలాలు ఉన్నటువంటి క్రమంలో వాటి మధ్య వచ్చేటటువంటి సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ ఘర్షణ బలంగా చెప్పుకున్నాం ఇక్కడ ఘర్షణను ప్రభావితం చేసేటటువంటి అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే గరుకుతల ప్రభావం అనేది మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటాం తలాల్లో ఉండేటటువంటి చిన్న చిన్న ఎగుడు దిగులను మనం ఇక్కడ గరుకుతలంగా పేర్కొంటాం ఈ తలాల యొక్క గరుకుదనం అనేది పెరిగితే ఘర్షణ పెరిగేటటువంటి క్రమాన్ని అదేవిధంగా తలాల యొక్క గరుకుదనం తగ్గితే ఘర్షణ యొక్క ప్రభావం తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో పిండి మరలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ రెండు రాళ్ళ మధ్య గరుకుతలాలను ఎక్కువగా ఉత్పన్నం చేసేసి అక్కడ తిప్పినట్లయితే వాటి మధ్యలో పడేటటువంటి ఈ గింజలు అనేవి పిండి పిండిగా మారిపోయేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సో దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మనం ఇక్కడ ఘర్షణకు సంబంధించినటువంటి గర్కుతలాల యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటాం అదేవిధంగా రెండవ ప్రభావవంతమైనటువంటి అంశంగా అభిలంబ ప్రవాహాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం వస్తువు ఉండేటటువంటి తలానికి లంబంగా పై దిశలో పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ అభిలంబ బలంగా చెప్పుకుంటాం ఘర్షణ బలం అనేది అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉండేటటువంటి పరిస్థితిని మనం గమనించినాం కాబట్టి బలం పెరిగినటువంటి పరిస్థితులలో ఘర్షణ బలం పెరిగేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ప్రవాహ ఘర్షణ అనేటటువంటి అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే వస్తువులు ప్రవాహలో గుండా ప్ర చలించేటటువంటి క్రమంలో ప్రవాహులు వస్తువులపై పనిచేసేటటువంటి బలాన్ని ఇక్కడ ప్రవాహిక ఘర్షణగా మనం ఇక్కడ చెప్పుకుంటాం దీన్నే డ్రాగ్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు వస్తువులు ప్రవాహాల గుండా చలించే క్రమంలో ఆయా వస్తువులపై ప్రవాహులు కలుగజేసేటటువంటి బలాన్ని ఏమంటారు అనే ఓరియంటేషన్లో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు దీన్ని మనం ప్రవాహి ఘర్షణ లేదా డ్రాగ్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం ప్రధానంగా ప్రవాహి ఘర్షణ ప్రభావితం అయ్యేటటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రవాహి పరంగా అక్కడ ఉండేటటువంటి వస్తువుల యొక్క వడి మీద ఇది ప్రవాహి ఘర్షణ అనేది ప్రభావితం అవుతుంది అదేవిధంగా ఆ వస్తువు యొక్క ఆకారం మీద మరియు ప్రవాహ యొక్క స్వభావం మీద కూడా ఆధారపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో వస్తువుల యొక్క వడి గనక ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఘర్షణ యొక్క ప్రభావం అనేది కొంత తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం అనేది ఎక్కువగా ఉండేటటువంటి క్రమంలో ప్రవాహి ఘర్షణ అధికంగా ఉంటుంది తక్కువగా ఉండేటటువంటి క్రమంలో తక్కువగా ఉండే క్రమాన్ని చూస్తాం అదేవిధంగా లైన్ ఆకారంలో కనుక వస్తువు యొక్క ఆకారం ఉన్నట్లయితే ప్రవాహ ఘర్షణ యొక్క ప్రభావం అనేది తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సాంద్రత అధికంగా ఉన్నటువంటి ప్రవాహులు ఎక్కువ ప్రవాహి ఘర్షణను కలుగజేస్తాయి సాంద్రత తక్కువగా ఉండేటటువంటి క్రమంలో ప్రవాహి ఘర్షణ యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి విమానాలను ఓడలను మరియు వాహనాలను ప్రత్యేకమైనటువంటి ఆకారాల్లో తయారు చేసేటటువంటి క్రమాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ అంశం వెనుక అక్కడ ఘర్షణ బలాలు గాలితో ఏర్పడేటటువంటి ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని తగ్గించేటటువంటి క్రమంలో భాగంగానే ఆయా వాహనాలను ప్రత్యేకమైనటువంటి ఆకారంలో తయారు చేస్తారు ఈ ఆకారాన్ని మనం ఇక్కడ స్ట్రీమ్ లైన్ ఆకారము అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఘర్షణ బలాల యొక్క క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే అన్నిటికంటే తక్కువగా ఘర్షణ దుర్లుడు ఘర్షణ యొక్క ప్రభావం ఉంటుంది దాని తర్వాత జారుడు ఘర్షణ దాని తర్వాత స్థైతిక ఘర్షణకు సంబంధించినటువంటి ఘర్షణ బలాల యొక్క క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో తక్కువ నుంచి ఎక్కువ వరకు కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే దుర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ మరియు స్థైతిక ఘర్షణల యొక్క క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం అధికం నుంచి అల్పతమం వైపు గనక మనం గమనించినట్లయితే మొదటగా స్థైతిక ఘర్షణ అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది తర్వాత జారుడు ఘర్షణ తర్వాత దొరలు ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ కొన్ని ఘర్షణ వల్ల కొన్ని లాభాలు ఉన్నటువంటి పరిస్థితులలో వస్తువుల మధ్య ఘర్షణ పెంచేటటువంటి పద్ధతుల మీద కూడా మనం ఇక్కడ అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో తలాల యొక్క గరుకుతనాన్ని పెంచడం వలన ఘర్షణ అనేది అత్యధికంగా పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ క్రమంలో స్పర్శలో ఉండేటటువంటి యంత్ర తలాల మధ్య గరుకుతనాన్ని పెంచడం వలన ఘర్షణను పెంచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం ఇక్కడ చక్రాల ద్వారా బెల్టులు చక్రాలకు బెల్టులను అమర్చడం ద్వారా ఘర్షణ బలాన్ని పెంచేటటువంటి క్రమంలో అక్కడ అనేవి నునుపుగా ఉన్నా కూడా ఆ బెల్ట్ అనేది గరుకుగా ఉండేటటువంటి క్రమంలో అక్కడ ఘర్షణ బలాల యొక్క ప్రభావం పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా తలాల యొక్క ఉపరితలాలను మనం ఇక్కడ పొడిగా ఉంచేటటువంటి క్రమంలో కూడా ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని పెంచవచ్చు స్పర్శలో ఉండేటటువంటి యంత్ర తలాల మధ్య పొ వాటిని పొడిగా ఉంచేటటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి ఘర్షణ మనం ఇక్కడ పెంచే క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం అదేవిధంగా బ్రేక్పాడ్లను ఉపయోగించడం ద్వారా కూడా మనం ఇక్కడ ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని పెంచవచ్చు వాహనాలను సాధారణంగా ఆపేటటువంటి క్రమంలో గమనంలో ఉన్నటువంటి వాహనాలను నిలుపుదల చేసేటటువంటి క్రమంలో బ్రేక్ పాడ్లను వాడతాము ఇక్కడ బ్రేకులు నొక్కినప్పుడు ఆ బ్రేక్ పట్టీలకు మరియు ఆ చక్రాలకు మధ్యలో ఉండేటటువంటి ఉపరితలాల మధ్య ఈ ఘర్షణ బలాలు అనేవి పెరగడం వలన వాహనం అనేది విరామ స్థితిలోకి వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం లేదా దాని యొక్క స్పీడ్ని కూడా తగ్గించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఈ బ్రేక్లకు గల బ్రేక్ పాళ్ళు సైకిల్ చక్రంలోని రిమ్ను ఘర్షణ వలన సైకిల్ని ఆపేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అనేకమైనటువంటి వాహనాల్లో కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు మనకు ప్రధానంగా కనబడతాయి ఇక్కడ ఘర్షణ అనేది తలాల మధ్య ఉండేటటువంటి సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి ఒక బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి ఘర్షణ గుణకాన్ని కనుక మనం డిఫైన్ చేసుకున్నట్లయితే ఘర్షణ బలం బై అభిలంబ ప్రతిచర్యకు సంబంధించినటువంటి ఈ నిష్పత్తిని మనం ఇక్కడ ఘర్షణ గుణకంగా చెప్పుకుంటున్నాం సో ఘర్షణ గుణకం ఈజ్ ఈక్వల్ టు ఘర్షణ బలము బై అభిలంబ ప్రతిచర్య దీన్ని మనం ఎఫ్ బై ఎన్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ న్యూటన్ రెండవ గమన నియమానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ న్యూటన్ రెండవ గమన నియమం వివరించినటువంటి మరొక అంశంగా మనం ఇక్కడ ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి అంశాన్ని గమనిస్తాం న్యూటన్ మొదటి గమనియం జడత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ న్యూటన్ రెండవ గమన నియమం అనేది మనకి ఇక్కడ ఆ ద్రవ్య వేగానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను వివరించేటటువంటి పరిస్థితులు చూడవచ్చు వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వాటి యొక్క వేగం యొక్క లబ్ధాన్ని మనం ఇక్కడ ద్రవ్య వేగం పి అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము సో వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగంలో యొక్క లబ్ధాన్ని మనం ఇక్కడ వస్తువు యొక్క ద్రవ్యవేగంగా పేర్కొంటాం ఇక్కడ వేగం అనేది సదిశ రాశిగా పరిగణిస్తున్నాం కాబట్టి ద్రవ్యరా ద్రవ్యవేగం అనేది కూడా ఇక్కడ సదిశ రాశిగానే పరిగణించాల్సి వస్తుంది దీన్నే మనం పీఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇన్ వీగా మనం ఇక్కడ చెప్పుకుంటాం పైన ఉన్నటువంటి యారో మార్క్ అనేది ఇక్కడ ఆ రాశి అనేది సదిశ రాశిగా పేర్కొనబడుతుంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించినటువంటి సీజీఎస్ ప్రమాణాన్ని మనం ఇక్కడ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్గా మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా ఎంకేఎస్ ప్రమాణాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్గా మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం ఈ క్రమంలోనే న్యూటన్ రెండవ గ్రమ గమన నియమానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే వస్తువుల యొక్క త్వరణం అనేది వాటిపై పనిచేసేటటువంటి బాహ్య బలానికి అనులోమనుపాతంలోను మరియు వాటి యొక్క ద్రవ్యరాశులకు విలోమన పాతంలోనూ ఉంటుందని అది బలం పనిచేసేటటువంటి దిశలోనే ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ న్యూటన్ రెండవ గమన నియమము అందించినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం అదే క్రమంలో వస్తువు యొక్క ద్రవ్య వేగంలోని మార్పు రేటు దానిపై కలిగించబడినటువంటి బాహ్య బలానికి అనులోమన పాతంలో ఉంటూ అదే దిశలో కదులుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు ఈ రెండవ గమన నియమం ఇచ్చినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం సో ఈ క్రమంలో బలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే సీజీఎస్ పద్ధతిలో ద్రవ్యరాశి ఒక గ్రాము త్వరణం అనేది ఒక సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయినట్లయితే ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎంఏ అనేటటువంటి సూత్రం ప్రకారము ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఒక గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం ఈ సందర్భంలో సీజీఎస్ పద్ధతిలో ఈ బలం యొక్క ప్రమాణాన్ని మనం ఇక్కడ డైన్గా చెప్పుకుంటాం సో క్రింది వానులో డైన్ విలువ దేనికి సమానం అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు దీన్ని మనం వన్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి సమానం అయ్యేటటువంటి ఒక ప్రమాణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఇక్కడ బలానికి ప్రమాణంగా సిజిఎస్ ప్రమాణంగా గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా డైన్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఎంకేఎస్ పద్ధతిలో బలానికి కలిగినటువంటి ప్రమాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే న్యూటన్ అనేటటువంటి ప్రమాణాలను మనం ఇక్కడ పేర్కొంటాం న్యూటన్ మరియు డైన్లకు మధ్యలో ఉండేటటువంటి ఈ సంబంధాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు దవర్ ఆఫ్ ఫైవ్ డైన్స్గా మనం ఇక్కడ పేర్కొనవచ్చు సో ఇక్కడ ద్రవ్యరాశి మరియు బరువులకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారము ద్రవ్యరాశికి మరియు బరువుకు మధ్య ఉండేటటువంటి తేడాను కొలిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు బలాన్ని ఇక్కడ మనం గురుతు ప్రమాణాల్లో కూడా కొలిచేటటువంటి క్రమాన్ని గమనించినట్లయితే సీజీఎస్ పద్ధతిలో ఇక్కడ గురుత్వ ప్రమాణానికి మనం ఇక్కడ గ్రాము భారం అనేటటువంటిది ప్రమాణంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఎంకేఎస్ పద్ధతిలో అయితే కిలోగ్రామ్ భారంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ అంతరిక్షంలో ఉండేటటువంటి వస్తువులను పరిశీలించినట్లయితే వాటికి ద్రవ్యరాశి ఉంటుంది కానీ బరువు ఉండనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించాలి సో ఈ క్రమంలో ద్రవ్యరాశికి మరియు బరువుకు మధ్యలో ఉండేటటువంటి ప్రాథమిక అంశాలను కనుక మనం గమనించినట్లయితే వస్తువులో ఉండేటటువంటి ద్రవ్యం యొక్క పరిమాణాన్ని మనం ఇక్కడ దాని యొక్క ద్రవ్యరాశిగా చెప్పుకుంటాం వస్తువుకి ద్రవ్యరాశి ఉన్నటువంటి క్రమంలో భూమి యొక్క గురుత్వాకర్షణ వలన దానిలో కలిగేటటువంటి ఒక దృగ్విషయాన్ని మనం కూడా బరువుగా చెప్పుకుంటాం అంతరిక్షంలో వస్తువుల యొక్క ద్రవ్యంలోని పరిమాణం ఏమాత్రం మారదు కానీ దాని మీద భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం అనేది శూన్యం అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో వస్తువులకు ద్రవ్యరాశి మాత్రమే ఉంటుంది బరువు కలిగి ఉండదు అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి ఇదే క్రమంలో ఏదైనా ఒక వస్తువు భూమి మీద అరవై కిలోల బరువుని కలిగి ఉన్నట్లయితే దాని యొక్క బరువు చంద్రుని మీద ఎంత ఉంటుందనే ఓరియంటేషన్ గతంలో ప్రశ్నలు రావడం జరిగింది ఈ క్రమంలో భూమి యొక్క గురుత్వాకర్షణకు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ అనేది ఆరో వంతు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ అరవై కిలోల భూమి మీద ఉన్నటువంటి వస్తువు కానివ్వండి మనిషి కానివ్వండి చంద్రుని మీద పది కిలోల బరువును కలిగే ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి సో దీనికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆ వస్తువులో లేదా మనిషిలోని ద్రవ్యం యొక్క పరిమాణం మారలేదు కానీ ఆ ద్రవ్యరాశి మీద పనిచేసేటటువంటి గురుత్వాకర్షణ యొక్క ప్రభావం అనేది తగ్గింది కాబట్టి అక్కడ బరువు విలువ తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఇదే క్రమంలో వస్తువు యొక్క గురుత్వాకర్షణ లేదా గురుత్వ త్వరం యొక్క విలువ అనేది భూమధ్య రేఖ వద్ద అత్యల్పంగా ఉంటుంది ధృవాల వద్ద అత్యధికంగా ఉంటుంది అనేటటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వస్తువు యొక్క బరువు అనేది భూమధ్యరేఖ దగ్గర తక్కువగా ఉంటుందని అదేవిధంగా ధృవాల దగ్గర అత్యధికంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ ఓరియంటేషన్లో కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఏదైనా ఒక వస్తువుపై పనిచేసేటటువంటి చర్యకు సమానమైనటువంటి మరియు వ్య పరస్పర వ్యతిరేకమైనటువంటి ప్రతిచర్య వ్యవస్థితం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు న్యూటన్ మూడవ గమన నియమం అందించడం జరిగింది సో మనం మన చేతిని టేబుల్ మీద కానివ్వండి గోడ మీద కానివ్వండి ఉంచి నొక్కినట్లయితే ఆ టేబుల్ లేదా గోడ అనేది మన చేతిపై అంతే బలాన్ని వ్యతిరేక దిశలో కలుగజేస్తుంది కాబట్టి అక్కడ ఫలిత బలం బలం అనేది శూన్యమయ్యేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ గోడ మీద లేదా బలం మీద కలుగజేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ చర్యగా భావిస్తే తిరిగి అవి మన మీద చేసేటటువంటి బలాన్ని ఇక్కడ ప్రతిచర్యగా చెప్పుకుంటాం ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి మరియు పరస్పర వ్యతిరేక దిశల్లో ఉంటాయి అనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమం అందించడం జరిగింది ఇక్కడ నడిచేటటువంటి క్రమంలో మనం నేల మీద కొంత బలాన్ని ప్రయోగిస్తాం ఫలితంగా నేల యొక్క ప్రతిచర్య వలన మనం ముందుకు నడిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ సందర్భంలో పనికి వచ్చేటటువంటి లేదా ఉదాహరణగా పేర్కొనేటటువంటి న్యూటన్ గమన నియమాన్ని పేర్కొనండి అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ రావచ్చు సో న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించినటువంటి అనుప్రయుక్తాలన్నిటి మీద కూడా మనకు ప్రశ్నలు వచ్చే దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా నీటిలో ఈదేటటువంటి మనిషి నీటి మీద బలాన్ని వెనక్కి తోసేటటువంటి క్రమంలో నీళ్లు ఆ మనిషిని పరస్పర ప్రతిచర్య వలన ముందుకు తోసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం కాబట్టి ఈత కొట్టేటటువంటి వ్యక్తి నీటిని వెనక్కిసినటువంటి క్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అదేవిధంగా పడవలు కానివ్వండి ఓడలు కానివ్వండి స్టీమర్లు కానివ్వండి నీటిని వెనక్కి నెట్టేసేటటువంటి క్రమంలో ఆ ఇంజిన్ యొక్క భాగాలు కానివ్వండి లేదా తెడ్డు నడిపేటటువంటి క్రమంలో పడవవాడు తెడ్డును వేసేటటువంటి క్రమంలో నీళ్లను వెనక్కి తోసేటటువంటి క్రమంలో అక్కడ పడవ ముందుకు పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఈ అంశంలో కూడా మనకి ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమం పనిచేస్తుందనే అంశాన్ని ఇక్కడ చూడాలి సో తారాజువ కార్బన్ పొడి మరియు పొటాషియం నైట్రేట్ల మిశ్రమంతో గట్టిగా కూరుతారు ఈ కూరినటువంటి క్రమంలో అది ఇంధనంగా పనిచేస్తుంది దాని యొక్క ఒక చివర మండించినటువంటి క్రమంలో అక్కడ ఇంధనం అనేది మండి వాయువులను విపరీతమైనటువంటి వేగంతో కింది దిశలో పంపించేటటువంటి క్రమంలో ఇక్కడ తారాజువు అనేది పైకి ఎగిరేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ వాయువులు అనేవి చాలా వేగంగా బయటకు వచ్చేటటువంటిది చర్యగా మనం భావిస్తే ప్రతి చర్యగా తారాజువు ఆకాశంలోకి దూసుకొని పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం తారాజువ పైకి వెళ్ళేటటువంటి క్రమంలో పనిచేసేటటువంటి న్యూటన్ గమననియమం అంటే మూడవ నియమంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ పోలీసు లేదా రక్షక భటుడు అనేవాడు తుపాకీని పేల్చినటువంటి క్రమంలో తుపాకీ మీట పేల్చిన సమయంలో తుపాకీ గుండా కొంత వేగంతో ముందుకు పోయేటటువంటి క్రమంలో అక్కడ చర్యగా దాన్ని మనం భావిస్తాము ఫలితంగా ఇక్కడ ప్రతిచర్య వలన తుపాకీ గుండు అనేది తుపాకీని వెనక్కి నెట్టివేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం దీన్నే తుపాకీ యొక్క రీకాయిల్ అనేటటువంటి టెర్నాలజీతో చెప్తాం రీకాయిల్కు కారణభూతమయ్యేటటువంటి అంశం ఏది అని ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సమాధానంగా న్యూటన్ మూడవ గమన నియమంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అదేవిధంగా రాకెట్లు కానివ్వండి మిసైల్స్ కానివ్వండి ప్రయాణించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ న్యూటన్కి సంబంధించినటువంటి మూడవ గమన నియమాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం ఇక్కడ తుపాకీని పీల్చేటటువంటి క్రమంలో రీకాయిల్ని తప్పించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ తుపాకీని భుజానికి అదిమి పెట్టుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం సో ఈ యొక్క ఇంపాక్ట్ రీ రీకాయిల్ వల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్ని నిరోధించేటటువంటి క్రమంలో తుపాకీని భుజానికి అదిమి పెట్టుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమం అందించినటువంటి సూత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క చర్యకు సమానమైనటువంటి మరియు వ్యతిరేక దిశలో ఉండేటటువంటి ప్రతి చర్య అనేటటువంటి అంశాన్ని వివరించడం జరిగింది లేదా రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి పరస్పర చర్య జరుపుకునేటటువంటి క్రమంలో ఆ బలాలు రెండు పరిమాణంలో సమానంగాను మరియు దిశలో వ్యతిరేకంగాను ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనకు అందించడం జరిగింది గతంలో వచ్చినటువంటి ప్రశ్నను ఇక్కడ ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి అంశాలు కనుక గమనించినట్లయితే ద్రవ్యవేగం యొక్క విలువను పెంచేటటువంటి క్రమంలో వస్తువు యొక్క ఏ భౌతిక రాశిని మనం ఇక్కడ పెంచాలనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది దీంట్లో వస్తువు యొక్క ద్రవ్యరాశిని మనం పెంచేటటువంటి క్రమాన్ని అనుసరించలేము కాబట్టి ఏదైనా వస్తువు యొక్క ద్రవ్యవేగాన్ని పెంచేటటువంటి క్రమంలో దాని యొక్క వేగాన్ని పెంచగలిగితే అక్కడ ద్రవ్యవేగం అనేది ఆటోమేటిక్గా పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఈ క్రమంలోనే ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి సంబంధించినటువంటి అనేకానేకమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ ప్రశ్నలుగా రావడం జరిగింది అనేక వస్తువులు ఒకదానికొకటి ఎన్నిసార్లు ఢీకొన్నప్పటికీ వాటి యొక్క ద్రవ్య వేగాల యొక్క బీజీయం మొత్తం అనేది వాటి ఢీ కొనడానికి ముందున్నటువంటి ద్రవ్య వేగాల బీజీయం మొత్తము ఢీ కొట్టిన తర్వాత ద్రవ్యవేగాల యొక్క బీజీయ మొత్తానికి సమానం అవుతుందని తెలిపేది మనకి ఇక్కడ ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పేర్కొంటాం దీంట్లో వస్తువుల యొక్క ద్రవ్యరాశులు ఎం వన్ ఎం టూలు గాను అదేవిధంగా వాటి యొక్క తొలి వేగాలు యూ వన్ యూ టూలు గాను పరిగణించినట్లయితే వాటి యొక్క తొలి ద్రవ్యవేగాల మొత్తము ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూగా పేర్కొంటాం ఇదే క్రమంలో వస్తు ఆ వస్తువుల యొక్క తుది వేగాలు వి వివన్ వీటూలుగా కనుక మనం పరిగణించినట్లయితే ఆ వస్తువుల యొక్క తుది ద్రవ్యవేగాల మొత్తాన్ని మనం ఇక్కడ ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వీ టూగా చెప్పుకుంటాం సో ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారము ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎంవన్ వీవన్ ప్లస్ ఎం టూ టూగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ అనేది వస్తువుల యొక్క తొలి ద్రవ్యవేగాల బీజీయం మొత్తాన్ని తెలియచేస్తాయి వన్ బి వన్ ప్లస్ ఎం టూ అనేది వస్తువుల యొక్క తుది ద్రవ్యవేగాల బీజీ మొత్తంగా తెలిపినటువంటి క్రమంలో ఇక్కడ వస్తువుల యొక్క ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారము తొలి ద్రవ్యవేగాల బీజీయ మొత్తము తుది ద్రవ్య వివేగాల మొత్తానికి మొత్తానికి సమానమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ న్యూటన్ మూడవ సూత్రానికి సంబంధించినటువంటి అనువర్తనాలు కనుక గమనించినట్లయితే ఆ రాకెట్లు జెట్ విమానాలు కూడా న్యూటన్ మూడవ సూత్రం మీద ఆధారపడి పనిచేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఉపగ్రహం అనేది ఒక చంద్రునిలా భూమి చుట్టూ ఎల్లప్పుడూ తిరిగేటటువంటి ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే భూమి యొక్క సహజ సిద్ధమైనటువంటి ఉపగ్రహంగా మనం ఇక్కడ చంద్రుని పేర్కొంటాం మానవుని యొక్క నిర్ణీతమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత ప్రయోజనార్థము ఇక్కడ తయారు చేయబడినటువంటి భూమి చుట్టూతో తిరిగేటటువంటి ఒక వస్తువుని మనం ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాలుగా మనం ఇక్కడ భావిస్తున్నాం ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాల యొక్క ప్రయోజనాలు మనకు నిత్య జీవితంలో అనేకానేకం ఉండడం జరిగింది వీటిని ప్రధానంగా కమ్యూనికేషన్ మరియు ప్రసార సంకేతాలను ప్రసారం చేసేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాలు ఎక్కువగా ఉపయోగపడతాయి అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి సహజ వనరులను గుర్తించేటటువంటి క్రమంలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు అనేవి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ భూమి చుట్టూతో తిరగ పరిభ్రమింపజేసేలా చేసేటటువంటి వస్తువులను మనం ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం సుదూరాలకు టీవీ కార్యక్రమాలు ప్రసారం చేయాలన్నా టెలిఫోన్ ప్రసారాలు కావాలన్నా కూడా మనకి ఇక్కడ ఉపగ్రహాలు అత్యధికంగా ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఉపగ్రహాలు భూమి చుట్టూతో తిరిగేటటువంటి క్రమంలో అదేవిధంగా సూర్యుడు వంటి నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరిగేటటువంటి క్రమంలో వీటి యొక్క పరిభ్రమణాలకు సంబంధించి ఏ విధమైనటువంటి మెకానిజం ఉంది అనేటటువంటి అంశాల్లో గతం నుంచే చాలా పరిశీలన జరగడం జరిగింది పరిశీలన చేయడం జరిగింది సో ఈ క్రమంలో మనకు భూకేంద్రక సిద్ధాంతం మరియు సూర్య కేంద్రక సిద్ధాంతాలు మనకు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు మనం గత క్లాసులలో నేర్చుకున్నాం ఇక్కడ భూమి కేంద్రంగా సూర్యుడు మరియు ఇతర గ్రహాలు భూమి చుట్టూతో తిరుగుతాయనేటటువంటి క్రమాన్ని ఇక్కడ భూ కేంద్రక సిద్ధాంతం ఇవ్వడం జరిగింది అంటే భూమి మీద నివసించేటటువంటి మానవులే జీవన పరి పరిమాణంలో ఇక్కడ ఎక్కువ ఉన్నతులుగా పరిగణించేటటువంటి క్రమంలో మానవులు నివసించేటటువంటి భూమి కూడా ఉన్నతమైనదిగా పరిగణిస్తూ ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది సో ఇక్కడ టాలమీ అందించినటువంటి ఈ భూకేంద్రక సిద్ధాంతంలో ఇక్కడ భూమి చుట్టూత సూర్యుడు మరియు ఇతర గ్రహాలన్నీ కూడా వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి తెలపడం జరిగింది దీనికి కొన్ని సవరణలు చేస్తూ నికోలస్ కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త తదుపరి చేసినటువంటి పరిశీలన ఆధారంగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అందించడం జరిగింది అయితే తను చేసినటువంటి పరిశీలన ఆధారంగా సూర్యుని చుట్టూతా ఇతర గ్రహాలు మొత్తం కూడా వృత్తాకార కక్షలు పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా టైకోబ్రాహి అనేటటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి పరిశీలనలు ఒక సిద్ధాంత రూపాన్ని ఇవ్వలేకపోయాయి ఈ క్రమంలో టైకోబ్రాహి యొక్క శిష్యుడైనటువంటి కెప్లర్ మనకు కొన్ని అద్భుతమైనటువంటి పరిశీలన ఆధారంగా ఇక్కడ నిత్యం జరిగేటటువంటి ఈ అంశాలను క్రోడీకరిస్తూ గమన గ్రహ గమన నియమాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది దీనినే ఆ శాస్త్రవేత్త పేరు మీదుగా కెప్లర్ గ్రహ గమన నియమాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం సో ఈ కెప్లర్ గ్రహ గమన నియమాలు కూడా మనకి ఇక్కడ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా కొంత ఉపయోగపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో కెప్లర్ అందించినటువంటి ఈ గ్రహ గమన నియమాలు ఆధారంగా భూకేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతంలోని లోపాలనేవి మొత్తం కడిగి పారేసినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో అయినా కూడా భూకేంద్రక సిద్ధాంతం అనేది అప్పుడున్నటువంటి పరిశీలన దృష్ట్యా వెయ్యి సుమారు పదహారు వందల సంవత్సరాలకు పైగా మనుగడలోకి సాధించినటువంటి విషయాన్ని కూడా మనం గత క్లాసులలో పరిశీలించినాం ఇక్కడ కెప్లర్ గ్రహ గమన నియమాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి నియమాన్ని మనం ఇక్కడ కక్షల నియమంగా పేర్కొంటాం ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతాలు అనేవి ప్రధానంగా వృత్తాకార కక్షలను పరి ప్రతిపాదించినటువంటి దృష్ట్యా అందులో ఉండేటటువంటి లోటుపాట్లను తగ్గించేటటువంటి క్రమంలో కెప్లర్ మొదటి గ్రహ గమన నియమం అనేది దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రతిపాదించడం జరిగింది సో గ్రహాలన్నీ సూర్యుని చుట్టూతా దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ కెప్లర్ తన యొక్క మొదటి గ్రహ గమన నియమం ఆధారంగా ఇచ్చాడు దీన్ని మనం ఇక్కడ కక్షల యొక్క నియమంగా చెప్పుకుంటాం ఇక్కడ దీర్ఘ వృత్తాన్ని నిర్మించేటటువంటి క్రమంలో మనకు రెండు బిందువులు అవసరమవుతాయి వృత్తాన్ని నిర్మించేటటువంటి క్రమంలో ఒక కేంద్రం ఉంటే సరిపోతుంది కానీ దీర్ఘవృత్తాన్ని నిర్మించేటటువంటి క్రమంలో రెండు బిందువులు మనకు అవసరమవుతాయి ఈ రెండు బిందువులను మనం ఇక్కడ నాభిగా పేర్కొంటాము సో గ్రహాలన్నీ సూర్యుని చుట్టూతో తిరిగేటటువంటి క్రమంలో దీర్ఘవృతాకర కక్షలు తిరిగేటటువంటి క్రమంలో ఈ దీర్ఘవృత్తం యొక్క ఏదైనా ఒక నాభి దగ్గర సూర్యుడు ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా కెప్లర్ అందించినటువంటి రెండవ గ్రహ గమన నియమాన్ని మనం ఇక్కడ వైశాల్యాల నియమంగా మనం ఇక్కడ పేర్కొంటాం సూర్యుని నుంచి ఏదైనా గ్రహాన్ని కలిపేటటువంటి వ్యాసార్థ సదిశ లేదా సరళరేఖ అనేది సమాన కాల వ్యవధుల్లో సమానమైనటువంటి వైశాల్యాలను ఏర్పరిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనకు కెప్లర్ రెండవ గ్రహ గమన నియమం అందించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి సో ఇక్కడ గ్రహాలు సూర్యునికి దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా ఉన్నటువంటి క్రమంలో తక్కువ వేగంతో చలించేటటువంటి క్రమాన్ని మనకి ఇక్కడ వైశాల్యాల నియమం అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని చూస్తాం ఇక్కడ గ్రహం అనేది సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులలో అది ఎక్కువ వేగంతో తిరిగేటటువంటి క్రమంలో ఎక్కువ దూరాన్ని అది పొందుతుంది కానీ ఆ దూరాన్ని పొందేటటువంటి క్రమంలో సమాన కాల కాలవ్యవధులు అది చేసేటటువంటి స్థానభ్రంశాన్ని కనుక మనం సూర్యుని యొక్క కేంద్రంతో గనుక కలిపినటువంటి పరిస్థితులలో అక్కడ ఏర్పడేటటువంటి వైశాల్యము అదేవిధంగా సూర్యుని నుంచి దూరంగా తిరిగేటటువంటి క్రమంలో ఆకర్షణ పరిధి తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత వేగం తక్కువగా ఉంటుంది ఇక్కడ పరిధి మీద కొంత తక్కువ దూరాన్ని ఏర్పరిచినా కూడా ఇక్కడ నాభి ద్వారా గ్రహం యొక్క రెండు చోరులను కలిపినటువంటి క్రమంలో అదే కాల వ్యవధిలో గనక కలిపినటువంటి క్రమంలో ఈ రెండు సందర్భాల్లోనూ వైశాల్యాలు సమానంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు కెప్లర్ గ్ర రెండవ గ్రహగమన నియమం లేదా వైశాల్యాల నియమము అందించినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు ఆవర్తన కాలాల నియమం ప్రకారము ఇక్కడ సూర్యుని చుట్టూత గ్రహాలు తిరిగేటటువంటి క్రమంలో ఆవర్తన కాలానికి మరియు అక్కడ వృత్తాకార లేదా వ్యాసార్థం యొక్క పొడవుకు మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం టీ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్క్యూబ్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూసినాం దీన్ని మనం టీ స్క్వేర్ బై ఆర్క్యూబ్ అనేది ఒక స్థిర సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం సో దీన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో చెప్పేటటువంటి క్రమంలో సూర్యుని నుంచి దూరంగా వెళ్ళేటటువంటి క్రమంలో అంటే వ్యాసార్థం పెరిగేటటువంటి క్రమము లేదా ఆ రెండింటి మధ్య దూరం పెరిగేటటువంటి క్రమంలో ఇక్కడ వాటి యొక్క పరిభ్రమణ కాలం యొక్క ఆవర్తన కాలం అనేది పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం అంటే సూర్యునికి దగ్గరగా ఉండేటటువంటి బుధుడు అనేటటువంటి గ్రహము ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి దూరాన్ని పోల్చినట్లయితే సూర్యుని నుంచి నెఫ్ట్యూన్ ఉండేటటువంటి దూరం అనేది గణనీయంగా పెరుగుతుంది కాబట్టి ఈ క్రమంలో బుధునికి తక్కువ ఆవర్తన కాలం ఉండేటటువంటి క్రమాన్ని అదేవిధంగా యురేనస్ నెఫ్ట్యూన్ వంటి గ్రహాలు దూరం పెరిగేటటువంటి క్రమంలో వాటి యొక్క ఆవర్తన కాలం పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం ఈ క్రమంలో ఆవర్తన కాలం తగ్గినటువంటి క్రమంలో ఆ గ్రహం యొక్క పరిభ్రమణ వేగం పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా యురేనస్ మరియు నెఫ్ట్యూన్ వంటి గ్రహాల యొక్క ఆవర్తన కాలము పెరిగేటటువంటి క్రమంలో వాటి యొక్క పరిభ్రమణ వేగం అనేది కొంత తగ్గేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం దీనికి ప్రధానంగా ఆయా భౌతిక వస్తువుల మధ్యలో లేదా ఖగోళ వస్తువుల మధ్యలో ఉండేటటువంటి ఆకర్షణ బలాల యొక్క ప్రభావము అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో పరిభ్రమణ వేగం ఎక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఆవర్తన కాలం తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్ని మనం ఆ రెండింటి మధ్యలో ఉండేటటువంటి దూరం అనేది తగ్గినప్పుడు ఏర్పడేటటువంటి అనువర్తనాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా యురేనస్ మరియు నిఫ్ట్యూన్ వంటి గ్రహాలు సుదూరంగా ఉండేటటువంటి క్రమంలో వాటి మధ్య ఆకర్షణ బలాలు అనేవి గురుత్వాకర్షణ బలాలు అనేవి తక్కువగా ఉండేటటువంటి క్రమంలో అక్కడ ఆవర్తన కాలం కూడా పెరుగుతుందనేటటువంటి క్రమాన్ని గమనిస్తే ఇక్కడ వాటి యొక్క వేగం అనేది తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం సో ఈ క్రమంలో మనకు ఈ ఆవర్తన కాలము మరియు రెండు ఖగోళ వస్తువుల మధ్య ఉండేటటువంటి దూరానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరించినటువంటి ఒక నియమంగా మనం ఇక్కడ ఆవర్తన కాలాల నియమంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు దీనికి సంబంధించి న్యూటన్ గురుత్వాకర్షణ నియమానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు కూడా మనకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అంటే విశ్వంలో ఉండేటటువంటి ఏ రెండు వస్తువుల మధ్యనైనా సరే పనిచేసేటటువంటి ఆకర్షణ బలం అనేది వాటి యొక్క ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమన వాటి మధ్య ఉండేటటువంటి దూరానికి విలోమన ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం అందించిన క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అంటే ద్రవ్యరాశుల యొక్క లబ్ధం పెరుగుతున్న కొద్దీ వాటి మధ్య పనిచేసేటటువంటి ఆకర్షణ బలం పెరిగేటటువంటి క్రమాన్ని చూస్తాం అదేవిధంగా ఆ రెండు వస్తువుల మధ్య దూరం పెరిగేటటువంటి క్రమంలో వాటి మధ్య పనిచేసేటటువంటి ఆకర్షణ బలం తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం కాబట్టి ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించుకున్నట్లయితే సూర్యునికి దగ్గరగా ఉండేటటువంటి బుధుడు వంటి గ్రహాలకు వాటి మధ్య దూరం తగ్గుతుంది కాబట్టి అక్కడ గురుత్వాకర్షణ బలం అత్యధికంగా పనిచేస్తుంది ఫలితంగా ఆ గ్రహం అనేది అత్యధికమైనటువంటి వేగంతో అక్కడ దా సూర్యుని చుట్టూతో పరిభ్రమించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఈ క్రమంలో అక్కడ దూరం తగ్గింది కాబట్టి ఆవర్తన కాలం కూడా తగ్గుతుంది ఫలితంగా పరిభ్రమణ వేగం పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి అదేవిధంగా యురేనస్ మరియు నెఫ్ట్యూన్ వంటి గ్రహాలు వాటి మధ్యలో ఉండేటటువంటి దూరం పెరుగుతుంది కాబట్టి ఆవర్తన కాలం కూడా పెరుగుతుంది అదేవిధంగా రెండింటి మధ్యలో ఉండేటటువంటి గురుత్వాకర్షణ బలాల ప్రభావం తగ్గుతుంది కాబట్టి అక్కడ వాటి యొక్క వేగాలు కూడా తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి సో ఇక్కడ నుంచి వన్ థర్టీ సిక్స్ స్లైడ్ యొక్క కంటిన్యూషన్ వేయగలరని మనవి సో ఇక్కడ గురుత్వ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు కూడా మనకి ఇక్కడ యాంత్రిక శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది సో గురుత్వ కేంద్రం అనేది వస్తువుల యొక్క స్థిరత్వం మీద ఆధారపడి ఉండేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం వస్తువుల స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఆ వస్తువుల యొక్క గురుత్వ కేంద్రం యొక్క స్థానం మీద ఆధారపడి ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి గురుత్వ కేంద్రం యొక్క స్థానం అనేది వస్తువుల యొక్క స్థిరత్వము వాటి యొక్క గురుత్వ కేంద్రం యొక్క స్థానం మీద ఆధారపడి ఉండేటటువంటి ఒక అంశంగా ఇక్కడ చూస్తాం వస్తువుల యొక్క స్థిరత్వం అనేది గురుత్వ కేంద్రం యొక్క స్థానము భూమి నుంచి ఎంత తక్కువగా ఉంటే అంత అత్యధికంగా ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం గురుత్వ కేంద్రం యొక్క స్థానం భూమి నుంచి ఎంత ఎక్కువ ఎత్తులో ఉంటే ఆ వస్తువుల యొక్క స్థిరత్వం అంత తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఈ క్రమంలో వస్తువు యొక్క ఏ స్థితిలోనైనా లేదా స్థానంలోనైనా దాని బలం యొక్క చర్య రేఖ అనేది ఏ బిందువు గుండా ప్రయాణం చేస్తుందో ఏ బిందువు గుండా పోతుందో ఆ బిందువుని అక్కడ ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రము లేక గర్మినాభి అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ ఏకరీతి సాంద్రత క్రమాకారం ఉండేటటువంటి వస్తువుల యొక్క జామితీయ కేంద్రాన్ని దాని యొక్క గర్మినాభిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఇక్కడ ఏదైనా దీర్ఘచతురస్రాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క రెండు కర్ణాలు ఖండించుకునేటటువంటి ప్లేస్లో అక్కడ గర్మినాభి అనేది అయ్యేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అయితే ఇక్కడ క్రమాకార వస్తువులకు ఆ వస్తువుల యొక్క జామితీయ కేంద్రమే మనకి ఇక్కడ గురుత్వ కేంద్రము లేదా గర్భిణాభిగా పరిగణించబడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి సో ఈ క్రమంలో క్రమాకార వస్తువులకు ఆ గురుత్వ కేంద్రం అనేది ఖచ్చితంగా వస్తువు లోపలనే ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ లావు స్థూపం అనేది రుళ్ళకర్ర కన్నా ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీనికి ప్రధాన కారణంగా లావుగా ఉండేటటువంటి స్థూపానికి ఆధార వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుందని రుర్ర కర్రకు ఆధార వైశాల్యం తక్కువగా ఉంటుంది కాబట్టి లావు స్థూపం అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉండే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు క్రిందివాణిలో ఏ అంశము ఆధారంగా వస్తువు యొక్క స్థిరత్వము ఆధారపడి ఉంటుందనేటటువంటి ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ గర్మనాభ స్థానము తక్కువ ఎత్తులో ఉండేటట్లయితే స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా ఆధార వైశాల్యము ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో అది స్థిరత్వాన్ని అత్యధికంగా పొందుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ వస్తువుల యొక్క స్థిరత్వాన్ని గనక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ వస్తువుల యొక్క స్థిరత్వం అనేది రెండు అంశాల మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అందులో మొట్టమొదటిగా ఆధార వైశాల్యాన్ని మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా రెండవ అంశంగా గురుత్వ కేంద్రం యొక్క ఎత్తుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది గురుత్వ కేంద్రాన్ని గనక మనం పరిశీలించినట్లయితే క్రమాకార వస్తువులకు సంబంధించినటువంటి అంశాల్లో గురుత్వ కేంద్రం అనేది వస్తువు లోపల ఉండేటటువంటి అంశంగా మనం చూస్తే క్రమరహితమైనటువంటి ఆకారం కలిగినటువంటి వస్తువులకు సంబంధించి ఆ గురుత్వ కేంద్రం అనేది వస్తువుల మధ్యలో ఉండవచ్చు లేదా వస్తువుకి వెలుపలో ఉండవచ్చు అయితే ఇక్కడ అది ఆ వస్తువులో భాగంగా ఉండవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ టెన్కాయిట్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే రింగ్ బాల్ యొక్క ద్రవ్యరాశి కేంద్రం అనేది అక్కడ దాని యొక్క మద్య బిందువు గుండా వ్యవస్థమయ్యేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తే బాల్ యొక్క ద్రవ్యరాశి అనేది మద్య బిందువు వద్ద ఏమాత్రం ఉండనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించుకోవచ్చు సో క్రమరహితమైనటువంటి ఆకారము ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి ఇక్కడ గురుత్వ కేంద్రము లేదా గర్భిణాభి అనేది వస్తువులు భాగంగా ఉండవచ్చు లేదా వస్తువుకి బాహ్యంగా ఉండేటటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ వస్తువుల స్థిరత్వం అనేది ఆధార వైశాల్యంతో పెరిగి గురుత్వ కేంద్రం యొక్క ఎత్తుతో తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం కాబట్టి వస్తువుల స్థిరత్వం అనేది ఆధార వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుందని గురుత్వ కేంద్రం యొక్క ఎత్తుతో విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి సో వస్తువుల యొక్క స్థిరత్వం అనేది ఆధార వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే దాని అర్థం ఆధార వైశాల్యం పెరిగినా కొద్దీ వస్తువుల యొక్క స్థిరత్వం పెరుగుతుంది అనేటటువంటి క్రమాన్ని అదేవిధంగా ఆధార వైశాల్యం తగ్గేటటువంటి క్రమంలో వస్తువుల యొక్క స్థిరత్వం తగ్గేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా వస్తువుల యొక్క స్థిరత్వం అనేది గురుత్వ కేంద్రం యొక్క ఎత్తుతో తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూస్తున్నాం అంటే ఇక్కడ విలోమాన ఉండేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు గురుత్వ కేంద్రం యొక్క ఎత్తు ఎంత ఎక్కువగా ఉంటే ఆ వస్తువుకి అంత స్థిరత్వం తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అదేవిధంగా గురుత్వ కేంద్రం యొక్క ఎత్తు భూమికి చాలా తక్కువ ఎత్తులో ఉన్నట్లయితే ఆ వస్తువులకు అత్యంత స్టెబిలిటీ ఉండేటటువంటి క్రమాన్ని స్థిరత్వాన్ని పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఈ క్రమంలో నిశ్చల స్థితి లేదా సమతాస్థితికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే వస్తువుకి మూడు రకాలైనటువంటి నిశ్చల స్థితులు లేదా సమతాస్థితులు లేదా విరామస్థితులు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి దీంట్లో మొదటిదానిగా స్థిర నిశ్చల స్థితి రెండవది అస్థిర నిశ్చల స్థితి అదేవిధంగా విధంగా దాన్ని మనం తటస్థ నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు ఏదైనా ఒక వస్తువును కొంచెంగా కదిపితే పడిపోయి మరల స్థితికి రాలేని పరిస్థితులలో ఉండేటట్లయితే ఆ వస్తువు యొక్క స్థితిని అస్థిర నిశ్చల స్థితిగా మనం ఇక్కడ పేర్కొంటాం ఏదైనా ఒక వస్తువును కొంచెం కదిపితే పడిపోయి మరల స్థితికి రాలేనటువంటి పరిస్థితులలో ఉంటే ఆ వస్తువు యొక్క స్థితిని మనం ఇక్కడ అస్థిర నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ నిలబెట్టినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆటబొమ్మ తక్కువ వైశాల్యం ఉన్నటువంటి అంచువైపు నిలబెట్టినటువంటి గరాటు నిలబెట్టినటువంటి రూలకర్ర ఇవన్నీ కూడా అస్థిర నిశ్చల స్థితిలోకి ఉండేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం ఇవన్నీ కూడా కొద్దిగా బలాన్ని కదిపినా లేకపోతే కాస్త కదిపినటువంటి పరిస్థితులలో పడిపోయి మళ్ళీ తొలి స్థితికి రాలేనటువంటి పరిస్థితులలో ఉంటాయి కాబట్టి ఇక్కడ వీటన్నిటికీ కూడా ఉండేటటువంటి నిశ్చల స్థితిని మనం ఇక్కడ అస్థిర నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకుంటాం దీనికి పరస్పర వైరుధ్యమైనటువంటి స్వభావం కలిగిన దానిగా స్థిర నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాం ఇక్కడ ఏదైనా ఒక వస్తువుపై బాహ్య బలాన్ని ప్రయోగించిన సందర్భంలో అది వంగి లేదా దాని యొక్క స్థితిని మార్చుకొని తిరిగి యథాస్థితిని పొందగలిగేటటువంటి పరిస్థితిని ఆ వస్తువు యొక్క స్థిర నిశ్చల స్థితికి ఉదాహరణగా మనం కూడా పేర్కొనవచ్చు స్థిర నిశ్చల స్థితికి సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే ఆధార వైశాల్యం ఎక్కువ ఉన్న వైపు నిలబెట్టినటువంటి ఒక ఆటబొమ్మ కానివ్వండి గరాటు లావు స్థూపం మొదలగునవి ఇక్కడ వాటి మీద బాహ్య బలం ప్రయోగించినటువంటి సందర్భాలలో కొంత వంగి దానిని బాహ్యబల ప్రభ ప్రమేయాన్ని తీసేసినటువంటి పరిస్థితులలో తిరిగి యథాస్థానాన్ని పొందగలిగేటటువంటి పరిస్థితులలోకి వస్తాయి కాబట్టి ఈ సందర్భంలో ఈ యొక్క ఉదాహరణలు మనం ఇక్కడ స్థిర నిశ్చల స్థితికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు క్రింది ఏ వస్తువుకి స్థిర నిశ్చల స్థితి ఉంది లేదా క్రింది ఏ వస్తువుకి స్థిర నిశ్చల స్థితికి లేదు అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు సో ఇక్కడ అశ్చర నిశ్చి అస్థిర నిశ్చల స్థితిలో ఉండేటటువంటి వస్తువులను స్థిర నిశ్చల స్థితిలో ఉండేటటువంటి వస్తువులను కనుక మనం ఇక్కడ క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే ఈ తరహా క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టడం అనేది మనకు పెద్ద కష్టమేమీ కాదు ఇక్కడ ఆధార వైశాల్యం ఎక్కువగా ఉన్న వైపు నిలబెట్టినటువంటి ఆటబొమ్మ గరాటు లావు స్థూపం వంటి వాటన్నిటికీ కూడా స్థిర నిశ్చల స్థితి ఉన్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి నిశ్చల స్థితిగా మనం ఇక్కడ తటస్థ నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాం ఒక వస్తువుపై బాహ్య బలం ప్రయోగించి కదిపినట్లయితే దాని స్థానంలో మార్పు వచ్చి స్థితిలో కనుక మార్పు లేనటువంటి పరిస్థితులలో ఆ స్థితిని మనం ఇక్కడ తటస్థ నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ చూస్తాం ఉదాహరణకు రూలకర్రకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే దానిలో దాని మీద బలాన్ని ప్రయోగించినటువంటి సందర్భంలో దాని స్థానంలో మార్పు వస్తుంది కానీ దాని యొక్క స్థితిలో మార్పు ఉండదు కాబట్టి రూలకర్రకు సంబంధించినటువంటి ఉదాహరణ మనం ఇక్కడ తాటాథ నిశ్చల స్థితికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ పేర్కొంటాం ఇక్కడ సమతాస్థితికి సంబంధించినటువంటి అనువర్తనాలకు సంబంధించిన భాగాల్లో ఇక్కడ ఓడ నిర్మాణం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా చూడాల్సి వస్తుంది స్థిరత్వ నియమాల ఆధారంగా నిర్మించేటటువంటి క్రమంలో ఓడను చూస్తాం ఓడ యొక్క ఆధార వైశాల్యము సాధ్యమైనంత ఎక్కువగా ఉండేలాను అదేవిధంగా దాని యొక్క గురుత్వ కేంద్రం యొక్క స్థానం అనేది సాధ్యమైనంత తక్కువగాను ఉండేలాగా ఇక్కడ దీన్ని నిర్మించేటటువంటి క్రమంలో అక్కడ అది నీటి మీద తేలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం ఒకవేళ ఇక్కడ అలల యొక్క ప్రభావం వలన ఓడ కాస్త అటు ఇటు వంగినా కూడా అది తిరిగి తన సహజసిద్ధమైనటువంటి నిశ్చల స్థితికి వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు కాబట్టి ఇది స్థిర నిశ్చల స్థితికి సంబంధించినటువంటి ఉదాహరణగా కూడా మనం ఇక్కడ పేర్కొనవచ్చు ఇక్కడ తుఫాన్లు వచ్చినటువంటి క్రమంలో గాలి అత్యధిక వేగంతో వీచి కెరటాలు అధిక శక్తితో ఏర్పడేటటువంటి క్రమంలో అక్కడ అవి ఆ ఓడను నెట్టివేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఎంత బాహ్య బలంతో ప్రయోగించేసేసి కెరటాలు ఓడను పక్కకు ఒరిగేలా చేసినా కూడా తిరిగి యథాస్థితిని పొందడానికి ఈ ఓడ ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఓడని మనం ఇక్కడ స్థిర నిశ్చల స్థితిని కలిగి ఉండేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ ఘర్షణ బలాల యొక్క క్రమం మీద మనకు గతంలో క్వశ్చన్స్ రావడం జరిగింది అత్యంత తక్కువ తీవ్రతతో ఉండేటటువంటి ఘర్షణగా దొర్లుడు ఘర్షణకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం అదేవిధంగా అత్యంత గరిష్టమైనటువంటి ప్రభావాన్ని కలిగినటువంటి ఘర్షణగా మనం ఇక్కడ స్థైతిక ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాం అదేవిధంగా వస్తువుల మధ్య గరు ఘర్షణ పెంచేటటువంటి పద్ధతుల్లో భాగంగా తలాల యొక్క గరుకుతనాన్ని పెంచడం తలాలను పొడిగా లేదా డ్రైగా ఉంచడం అదేవిధంగా బ్రేక్ ప్యాడ్ల యొక్క ఉపయోగము వీటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా వస్తువు యొక్క ద్రవ్య వేగాన్ని పెంచేటటువంటి క్రమంలో దానిలోని ఏ భౌతిక రాశిని పెంచాలనే ఓరియంటేషన్లో గతంలో క్వశ్చన్స్ రావడం జరిగింది అదేవిధంగా ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా మనకి ఇక్కడ గతంలో అనేకసారి క్వశ్చన్స్ రావడం జరిగింది సో దీంట్లో భాగంగా గ్రామ్ ఫర్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ అనేది సీజీఎస్ ప్రమాణంగా మరియు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అనేది ఎంకేఎస్ ప్రమాణంగా మనం ఇక్కడ పేర్కొన్నాం అదేవిధంగా న్యూటన్ రెండవ గమన సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ వస్తువుల యొక్క త్వరణం వాటిపై పనిచేసేటటువంటి బాహ్య బలానికి అనులోమానుపాతంలోనూ వాటి ద్రవ్యరాశుల యొక్క విలోమానుపాతంలో ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించినాం సో ఇది న్యూటన్ రెండవ గమన సూత్రానికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ చెప్పుకుంటే న్యూటన్ రెండవ గమనసూత్రం ప్రధానంగా ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా పేర్కొనడం జరిగింది సో ఈ క్రమంలోనే ద్రవ్యవేగం యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ప్రచోదనం అనేటటువంటి ఒక అంశం మనకి ఇక్కడ ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అంశాన్ని చూడవచ్చు ఇక్కడ ప్రచోదనం అంటే వాస్తవానికి ఏదైనా వస్తువు నిర్ణీత వేగంతో వచ్చేటటువంటి క్రమంలో దానికి ఈ ద్రవ్యవేగం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ద్రవ్యవేగంలోని సడన్ మార్పు అనేది ఆ వస్తువుకి కొంత నష్టాన్ని చేకూర్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీనికి ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ లాంగ్ జంప్ చేసేటటువంటి క్రీడాకారుడు కొంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఇసుకలో దూకేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం దీంట్లో ప్రచోదనం అనేది గరిష్ట కాలం పాటు పనిచేయడం వలన దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ప్రచోదనం యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధిక వేగంతో వచ్చేటటువంటి లేదా అత్యధిక ద్రవ్యవేగం కలిగినటువంటి వస్తువులు అవి చేసేటటువంటి బలం యొక్క ప్రభావము స్వల్పకాలం పాటు పనిచేసినట్లయితే ఆ వస్తువులు అత్యధికమైనటువంటి డ్యామేజ్ కలిగేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ క్రమంలో అక్కడ లాంగ్ జంప్ చేసేటటువంటి వ్యక్తి ఇసుకలో దూకేటటువంటి క్రమంలో అక్కడ కొంత దూరం పాటు ఇసుకలోనే ప్రయాణం చేసేటటువంటి క్రమంలో తన యొక్క ద్రవ్యవేగం యొక్క విలువ అనేది అక్కడ ఎక్కువ కాలం పాటు పొడిగించబడుతుంది కాబట్టి ప్రచోదన బలం యొక్క ప్రభావం తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి సో మరొక ఉదాహరణ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నిర్ణీత ఎత్తు నుంచి కిందికి దూకేటటువంటి వ్యక్తి తన యొక్క ద్రవ్య వేగంలోని ప్రభావం మొత్తం స్వల్పకాలం పాటు భూమి మీద ప్రయోగించేటటువంటి క్రమంలో తన యొక్క పాదాలలో డ్యామేజ్ వచ్చి అవి విరిగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో మనం కొన్ని మూవీస్లలో కనుక పరిశీలించినట్లయితే అక్కడ దూకినటువంటి వ్యక్తి అనేది కొంత గుండ్రంగా దొర్లుకుంటూ పోయేటటువంటి క్రమంలో ప్రచోదన కాలాన్ని పొడిగించుకోవడం వలన ప్రచోదన బల ప్రభావం నుంచి రక్షించబడేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా క్రికెట్ షా ఆడేటటువంటి క్రమంలో బ్యాట్తో కొట్టినటువంటి బంతి అనేది నిర్ణీత వేగంతో వచ్చేటటువంటి క్రమంలో దాని యొక్క ద్రవ్యవేగం యొక్క ప్రభావము క్యాచ్ పట్టేటటువంటి ఫీల్డర్ యొక్క చేతుల మీద స్వల్పకాలం పాటు పనిచేసినట్లయితే అక్కడ తీవ్రమైనటువంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది ఫీల్డర్ అనేవాడు అక్కడ ఆ చేతిని క్రమక్రమంగా వెనక్కి లాక్కోవడం వలన ప్రచోదన బలం యొక్క ప్రభావం పనిచేసే కాలాన్ని పెంచుకుంటూ పోవడం వలన క్రమక్రమంగా తన యొక్క చేతుల్ని వెనక్కి లాక్కుంటూ పోవడం వలన ప్రచోదన బలం పనిచేసేటటువంటి కాలాన్ని పొడిగించుకొని పోవడం వలన ప్రచోదనం యొక్క ప్రభావం అనేది తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా గాజు పింగాని వంటి వస్తువులను సున్నితపు వస్తువులను ప్యాక్ చేసేటటువంటి క్రమంలో ఇక్కడ వాటి మధ్యలో పేపర్లను కానివ్వండి థర్మాకోల్ షీట్లను కానివ్వండి ఉంచి ప్యాక్ చేసి రవాణా చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం రవాణా చేసేటటువంటి క్రమంలో గతుకుల గుండా వాహనం ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ వచ్చేటటువంటి ప్రచోదనాలను ఇక్కడ ఈ పింగాణి వస్తువుల మధ్య అమర్చినటువంటి కాగితాలు కానివ్వండి ధర్మకోల్ షీట్స్ కానివ్వండి తగ్గిస్తాయి కాబట్టి అక్కడ సున్నితమైనటువంటి గాజు వస్తువులు కానివ్వండి పింగాణి వస్తువులు కానివ్వండి పగిలిపోకుండా భద్రపరిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు వాహనాలలో ఈ గుంతలలో ప్రయాణించేటటువంటి క్రమంలో వాహన చక్రాలు అత్యధిక స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఉండేటటువంటి ప్రచోదన బల ప్రభావము ఇక్కడ సీటు మీద పడకుండా ఉండేటటువంటి క్రమంలో షాకబ్జస్ ఏర్పాటు చేయడం వలన ప్రచోదన బలం పనిచేసేటటువంటి కాలాన్ని పొడిగించడం వలన అక్కడ ఆ ప్రచోదనం యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఈ క్రమంలో వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు రేటు దానిపై కలిగించబడినటువంటి బాహ్య బలానికి అన్లోమన్ ఉంటూ అదే దిశలో కదిలేటటువంటి ప్రమాణాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం ఈ క్రమంలో బలాన్ని యొక్క ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే న్యూటన్ మరియు డైన్లకు మధ్యలో ఉండేటటువంటి ఆ వేరియేషన్స్ మీద కూడా మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది ఒక న్యూటన్ యొక్క విలువ టెన్ టు ఫోర్ ఆఫ్ ఫైవ్ డైన్స్గా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా ద్రవ్యరాశి మరియు బరువులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు ద్రవ వస్తువులోని ద్రవ్యం యొక్క పరిమాణాన్ని మనం ఇక్కడ ద్రవ్యరాశిగా పేర్కొంటున్నాం ఈ ద్రవ్యరాశి మీద భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం వల్ల కలిగేటటువంటి ఒక దృగ్ విషయాన్ని మనం ఇక్కడ బరువుగా చెప్పుకుంటున్నాం అంతరిక్షంలోకి వెళ్ళిన క్రమంలో అక్కడ మారే అంశం ఏమిటి లేదా మారనే అంశం ఏమిటి అనే ఓరియంటేషన్లు మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు మారే అంశం బరువుగా చూస్తాం మారనటువంటి అంశాన్ని ద్రవ్యరాశిగా చూస్తాం వస్తువులోని ద్రవ్యం యొక్క పరిమాణము ఎక్కడ మారదు కాబట్టి ద్రవ్యరాశి అనేది ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది బరువు అనేది పరిస్థితులను బట్టి మారేటటువంటి క్రమాన్ని హెచ్చు తగ్గులకు లోనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ ఓరియంటేషన్లో సినాప్సిస్ మొత్తాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏదైనా ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్రమాన్ని చూస్తాం ఇక్కడ అందుకనే అంతరిక్షంలో ఉండేటటువంటి వస్తువులు ద్రవ్యరాశిని కలిగి ఉన్న భారాన్ని కలిగి ఉండవు కాబట్టి వారు భార రహిత స్థితిలో ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ న్యూటన్ మూడవ గమన సూత్రానికి సంబంధించి చూసినట్లయితే ప్రతి పనికి కూడా లేదా ప్రతి చర్యకు కూడా దానికి సమానమైనటువంటి మరియు వ్యతిరేక దిశలో ఉండేటటువంటి ప్రతి చర్య అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ క్రమంలో న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించినటువంటి అనుప్రయుక్తాల మీద లేదా అప్లికేషన్స్ మీద మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది నీటిపై ఇదే మనిషి ఆ నీటిపై బలాన్ని వెనక్కి దూసేటటువంటి క్రమంలో తను ముందుకు పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్ని మనం న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అదేవిధంగా రాకెట్లు ప్రయాణం చేసేటటువంటి క్రమంలో జెట్ విమానాలు ప్రయాణం చేసేటటువంటి క్రమంలో అదేవిధంగా మిసైల్స్ ప్రయాణించేటటువంటి క్రమంలో ఇక్కడ దీపావళికి సంబంధించినటువంటి బాంబులను కాల్చేటటువంటి క్రమంలో భూచక్రాలు కానివ్వండి తారాజువాలు కానివ్వండి పనిచేసేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు న్యూటన్ మూడవ గమన నియమం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అదేవిధంగా తుపాకీని పీల్చేటటువంటి క్రమంలో దాని యొక్క రీకాయిల్ని తట్టుకునే క్రమంలో తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ యాక్షన్ మీద కూడా మనకు గతంలో ప్రశ్న రావడం జరిగింది సో ఇక్కడ ఈ ఇంపాక్ట్ని తట్టుకునేటటువంటి క్రమంలో తుపాకీని భుజానికి గట్టిగా అదిమి పట్టుకొని పేల్చడం వలన రీకాయిల్ సంబంధించినటువంటి సమస్యల నుంచి మనం ఇక్కడ బయటపడవచ్చు ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమం తర్వాత ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అంశంగా ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి సంబంధించిన అంశాలను ఇక్కడ మనం గమనించినాం ఇక్కడ వస్తువులు ఎన్నిసార్లు ఢీకొన్నా కూడా వాటికి ఢీ కొనడానికి ముందు వాటి యొక్క ద్రవ్యవేగాల బీజీయం మొత్తము ఢీకొన్న తర్వాత ఆయా వస్తువుల యొక్క ద్రవ్యవేగాల బీజీయం మొత్తం అనేది సమానంగా ఉంటుందనేటటువంటిది మనకి ఇక్కడ ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రం అందించినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినాం ఇక్కడ ప్రధానంగా కృత్రిమ ఉపగ్రహాలు అనేవి భూమి చుట్టూత నిర్ణీత మానవ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వస్తువులుగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం చంద్రుడు ఏ విధంగానైతే భూమి చుట్టూత తిరుగుతున్నాడో ఈ కృత్రిమ ఉపగ్రహాలు కూడా భూమి చుట్టూత తిరుగుతూ తమకు అందించినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ క్రమంలో నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరిగేటటువంటి క్రమాన్ని గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ కెప్లర్ గ్రహగమన నియమాల ఆధారంగా వివరించుకోవడం జరిగింది దీంట్లో మొత్తం మూడు నియమాలను తను ప్రతిపాదించడం జరిగింది మొదటి నియమాన్ని కక్షల నియమంగా రెండవ నియమాన్ని వైశాల్యాల నియమంగా మూడవ నియమాన్ని ఆవర్తన కాలాల నియమంగా మనం ఇక్కడ పేర్కొంటాం దీనికి సంబంధించి కూడా క్రింది వాళ్ళలో సత్యమైనది లేదా అసత్యమైనది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్రమాన్ని చూస్తాం అదేవిధంగా వస్తువులకు సంబంధించినటువంటి గురుత్వ కేంద్రం యొక్క ప్రభావము ఏ ఏ వస్తువుల మీద ఏ విధంగా ఉంటుంది అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది వస్తువులు స్థిరత్వాన్ని ఆపాదించుకునేటటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి ప్రధానంగా మనం దాని యొక్క ఆధారతల వైశాల్యం అనేది సాధ్యమైనంత ఎక్కువగా ఉంచుకోవాలి అదేవిధంగా గురుత్వ కేంద్రం యొక్క స్థానం అనేది సాధ్యమైనంత తక్కువ ఎత్తులో ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి ఈ క్రమంలోనే స్పోర్ట్స్ వాహనాలు లేదా స్పోర్ట్స్ కార్లు అనేవి వాటి యొక్క ఆధారతల వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది బేస్ ఎక్కువగా ఉంటుంది మరియు వాటి యొక్క గురుత్వ కేంద్రము తక్కువగా ఉండేటటువంటి క్రమంలో వాటిని మామూలు కార్లతో పోలిస్తే చాలా తక్కువ ఎత్తులో నిర్మించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీనికి ప్రధాన కారణంగా అవి అత్యధిక స్పీడ్తో పోయేటటువంటి క్రమంలో స్థిరత్వాన్ని ఆపాదించుకోవాలి కాబట్టి ఆధారతల వైశాల్యం ఎక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని మరియు గురుత్వ కేంద్రం యొక్క స్థానం తక్కువగా తక్కువ ఎత్తులో ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా గర్మనాభి యొక్క స్థానం అనేది క్రమాకార వస్తువులలో అది వస్తువు మధ్యలో ఉండేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు క్రమరహితమైనటువంటి వస్తువులకు అది వస్తువులో భాగంగా ఉండవచ్చు లేదా వస్తువులకు బాహ్యంగా ఉండవచ్చు అనేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం జరిగింది సో ఇక్కడ స్థిరత్వానికి సంబంధించినటువంటి అంశాలు మనకు వస్తువుల యొక్క ఆధారతల వైశాల్యం మీద ఆధారపడి ఉంటాయని గురుత్వ కేంద్రం యొక్క ఎత్తుకు విలోమాన పాతంలో ఉంటుందనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించినాం ఇక్కడ వస్తువుల యొక్క స్థిరత్వం అనేది ఆధార వైశాల్యంతో పెరుగుతూ గురుత్వ కేంద్రంతో తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించినాం ఈ క్రమంలో వస్తువులకు మూడు రకాలైనటువంటి నిశ్చల స్థితులను మనం ఆపాదించుకోవడం జరిగింది స్థిర నిశ్చల స్థితి అస్థిర నిశ్చల స్థితి మరియు తటస్థ నిశ్చల స్థితిలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించడం వస్తువును కం కొంచెం కదిపినట్లయితే పడిపోయి మరలా మళ్ళీ తొలి స్థితికి రాలేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ అస్థిర నిశ్చిల స్థితిగా చెప్పుకున్నాం నిలబెట్టిన స్థితిలో ఉన్నటువంటి ఆటబొమ్మ కానివ్వండి తక్కువ వైశాల్యం ఉండి అంచువైపు నిలబెట్టినటువంటి తక్కువ వైశాల్యం ఉన్న అంచువైపు నిలబెట్టినటువంటి గరాటు కానివ్వండి ఇక్కడ అస్థిర నిశ్చల స్థితిలో ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా నిట్టనిలువగా నిలబెట్టినటువంటి రూలకర్ర యొక్క ఆధారతల వైశాల్యం తక్కువగా ఉంటుంది దాని యొక్క గర్భనాభిస్థానం అనేది ఎక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది కూడా అస్థిర నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశంగా మనం చూస్తాం ఏదైనా ఒక వస్తువుపై బాహ్య బలాన్ని ప్రయోగించినట్లయితే అది కొంత వంగి తిరిగి యథాస్థితిని పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం వస్తువు యొక్క స్థిర నిశ్చల స్థితిగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం సో దీనికి ఉదాహరణలుగా మనం ఇక్కడ గరాటు లావుపాటి స్థూపము మరియు ఆధార వైశాల్యం ఎక్కువగా ఉన్నటువంటి వైపు నిలబెట్టినటువంటి ఆటబొమ్మలన్నీ కూడా ఇక్కడ స్థిర నిశ్చల స్థితిని పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం వస్తువుపై బాహ్య బలాన్ని ప్రయోగించినట్లయితే దాని స్థానంలో మార్పు వచ్చి సమతాస్థితిలో ఏ రకమైనటువంటి మార్పు లేని క్రమంలో దాన్ని మనం ఇక్కడ తటస్థ నిశ్చల స్థితిగా పేర్కొంటాం దీనికి ఉదాహరణగా రూలకరకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం అదేవిధంగా ఓడను నిర్మించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రాథమిక అంశాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయనేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ గతంలో ప్రశ్నలు రావడం జరిగింది ఇక్కడ తుఫాన్లు వీచేటటువంటి క్రమంలో అత్యధిక వేగంతో గాలులు వచ్చి ఓడను పక్కకు నెట్టివేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం ఆయనను ఈ అనేవి కొంత వరకు వంగి తిరిగి యథాస్థితికి వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్ని మనం ఇక్కడ ఓడ యొక్క స్థిర నిశ్చల స్థితికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ పేర్కొంటాం సో ఇప్పటి వరకు యాంత్రిక శాస్త్రం అనేటటువంటి పాఠ్యాంశంలో భాగంగా చలనాలకు సంబంధించినటువంటి రకాలు చలనాలకు సంబంధించినటువంటి పరిశీలనలు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి చలన సమీకరణాలు నీటి పైకి విసిరేసినటువంటి వస్తువు నిర్ణీత ఎత్తున చేరేటటువంటి క్రమంలో చలన సమీకరణాలు కానివ్వండి అది స్వేచ్ఛగా భూమివైపుకు పతనం చెందేటటువంటి క్రమంలో దాని యొక్క చలన స్థితికి సంబంధించినటువంటి చలన సమీకరణాలు కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా ప్రక్షేపకాలకు సంబంధించినటువంటి చలన సమీకరణాలు పరిశీలించాం ఇదే క్రమంలో న్యూటన్ గమ గమన నియమాలకు సంబంధించి జడత్వంలోని ప్రాథమిక అంశాలు కానివ్వండి ప్రచోదనానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు కానివ్వండి న్యూటన్ రెండవ గమన నియమం అందించినటువంటి ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి అంశాలు ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి సంబంధించినటువంటి అంశాలు న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు అదేవిధంగా కెప్లర్ గ్ర గ్రహ గమన నియమాలు ఆవిర్భావానికి ముందు ఉన్నటువంటి భూ ఆవిర్భావ సిద్ధాంతాల గురించి మరియు కెప్లర్ గ్రహ గమన నియమాలకు సంబంధించినటువంటి అనువర్తనాల గురించి కూడా మనం ఇక్కడ అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది ఇదే క్రమంలో మనం ఇక్కడ స్థిరత్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల్లో భాగంగా ఏ రకమైనటువంటి అంశాల ఆధారంగా వస్తువు యొక్క స్థిరత్వము ప్రభావితం అవుతుంది అనేటటువంటి అంశాలను పరిశీలించాం అదేవిధంగా ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ పరిశీలించడం జరిగింది ద్రవ్యవేగం యొక్క ప్రభావాన్ని సుదీర్ఘకాలం పాటు పెంచినట్లయితే అక్కడ ఏర్పడేటటువంటి ప్రచోదన బలం యొక్క ప్రభావం తగ్గుతుందనేటటువంటి క్రమంలో ఏ ఏ పరిస్థితులలో ప్రచోదన కాలం అనేది పొడిగించబడుతుందో దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా మనం ఇక్కడ అందించడం జరిగింది అదేవిధంగా ఏ ఏ వస్తువులకు ఏ రకమైనటువంటి నిశ్చల స్థితి ఉంటుందనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నల యొక్క సరళిని గమనించుకున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి ప్రశ్నల ఆధారంగా మీ యొక్క ప్రిపరేషన్ని స్ట్రాంగ్గా కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ ఫిజిక్స్లో యాంత్రిక శాస్త్రంలోని ప్రశ్నలకు ఈజీగా మనం సమాధానాలు గుర్తించవచ్చు మార్కులను కూడా అత్యధికంగా పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం సో ఇక్కడ ఈ చెప్పినటువంటి పాఠ్యాంశాలు మొత్తం కూడా మిమ్మల్ని విజయతీరాలకు చేర్చేటటువంటి క్రమంలో సోపానాలు అవుతాయని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే